ఐ గైస్ దిస్ ఇస్ నిఖిల్ ఈ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ సొల్యూషన్స్ మనం డిస్కస్ చేస్తున్నాము అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఈసెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నెక్స్ట్ మీరు బీటెక్ అయితే కంప్లీట్ అయిపోయి డిప్లొమా అయితే కంప్లీట్ అయింది బీటెక్ చేస్తున్నారు నెక్స్ట్ బీటెక్ బేస్డ్ ఎగ్జామ్స్ కానీ లేదంటే డిప్లొమా మీదనే సబ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ కానీ మన ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ యాప్లో ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉన్నది సో ఆ కోర్స్ వచ్చేసి మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఉంటుంది అండ్ మీరు ఆల్రెడీ ఈ ఛానల్లో కూడా డెమో వీడియోస్ చెక్ చేసుకోవచ్చు సో మీరు పర్టికులర్గా మీరు ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇంకా స్పెసిఫిక్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీ సెట్ ప్రిపరేషన్ ఇంకా బాగా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా మీ టెక్నికల్ నాలెడ్జ్ని ఇంకా గ్రో చేసుకుంటా ఫర్దర్ రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా కదా మీరు రెడీగా ఉండాలనుకుంటే స్క్రాచ్ లెవెల్ నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటే యూ కెన్ డౌన్లోడ్ ఆర్వల్స్ ఎడ్యుకేషన్ యాప్ అండ్ ఆ యాప్లో మీకు ఏఈ సబ్ ఇంజనీర్ కోర్స్ అని చెప్పేసి మీకు అవైలబుల్ ఉంటుంది ఆ కోర్సులో మీరు ఎన్రోల్ కావచ్చు వన్ ఇయర్ వ్యాలిడిటీతో వస్తుంది ఆ కోర్సు కూడా సో ఈ కోర్స్ అనేది దీనికి మాత్రమే కాకుండా నెక్స్ట్ మీకు ఫర్దర్ బీటెక్ సబ్జెక్ట్స్కి పనికి వస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంబిషన్ ఏదైతే ఉంటుందో దానికి కూడా పనికి వస్తుంది రాబోయేటువంటి సబ్ ఇంజనీర్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి జేఈ కానీ ఇట్లాంటి వాడికి కూడా పనికి వస్తుంది సో ఒకసారి మీరు మన ఛానల్లో ప్లేలిస్టులలోకి వెళ్ళి మీకు డెమో వీడియోస్ కనిపిస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్వి అవి చూసుకొని దాన్ని బట్టి మీరు డిసిజన్ తీసుకొని యూ కెన్ ఎన్రోల్ ఇన్ దట్ కోర్స్ వన్ ఇయర్ వరకు మీకు బాగా అవైలబుల్ ఉంటుంది అట్ ద సేమ్ టైం టూ ఇయర్ కోర్సెస్ కూడా లాంచ్ చేద్దామని అనుకుంటున్నాను ద సేమ్ థింగ్ని సో దట్ మీరు టూ ఇయర్స్ వరకు నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు ఏ నోటిఫికేషన్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ పవర్ గ్రిడ్ కానీ వీటన్నిటికి కూడా మీకు హెల్ప్ అవుతుంది సో ఈరోజు స్టార్ట్ చేద్దాం వన్ ఎయిటీ వన్ టు వన్ నైంటీ అంటే ఆల్మోస్ట్ మనం ఇప్పటికీ ఎయిటీ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి హమ్మింగ్ ఇన్ పవర్ ట్రాన్స్ఫార్స్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ డ్యూ టు మ్యాగ్నెటో స్ట్రిక్షన్ అంటారు దీన్ని మ్యాగ్నెటో స్ట్రిక్షన్ ఫినామినా అంటారన్నమాట అంటే చేంజ్ ఇన్ ఫిజికల్ డైమెన్షన్స్ డ్యూ టు చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే రప్చర్ ఆఫ్ ఇన్సులేషన్ ఇది అసలు దీనికి సంబంధమే లేదు బ్రేక్ ఆఫ్ వైండింగ్ అసలు ఇది లెక్కనే కాదు ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ కాదు మ్యాగ్నెటోస్టాటిక్ ఫీల్డ్ బిట్వీన్ వైండింగ్స్ అండ్ కోర్స్ సో మ్యాగ్నటోస్టాటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వైండింగ్స్ అండ్ కోర్ అనేది వైబ్రేట్ అవుతుంటుంది అది వైబ్రేట్ అయినప్పుడు మనకి యాక్చువల్గా వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది బేసిక్గా ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా అంత పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎందుకంటే స్టాటిక్ ఫీల్డ్ కాదు అక్కడ ఉన్నది మన దగ్గర ఉన్నది స్టాటిక్ ఫీల్డ్ కాదు ఒక ట్రాన్స్ఫార్మర్లో మనం ఇచ్చేది ఏసీ ఫీల్డ్ ఏసీ కరెంట్ సో ఉన్న ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటే దగ్గర దగ్గర ఆన్సర్ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కానీ బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ టెక్నికల్గా ఇదే ఆన్సర్ కాదు అది కొంత ఫండమెంటల్ మిస్టేక్ ఉన్నది ఎనీవేస్ దట్ ఈస్ ది ఆన్సర్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పొటెన్షియల్ డివైడర్ మెథడ్ ఆఫ్ బయాసింగ్ ఇస్ యూజ్ ఇన్ ట్రాన్స్ ఆఫ్ యాంప్లిఫైర్స్ ఇదంతా పక్కన పెట్టండి అసలు బయాసింగ్ ఎందుకు వాడాలి ఒక యాంప్లిఫైయర్లో To make the operation point almost independent of beta, that's it. Main current crossing the current collector junction in a normally biased NPN transistor is so NPN transistor NPN is emitter base. ఇది కలెక్టర్ వాడు ఏమంటున్నాడు కరెంట్ ద కలెక్టర్ జంక్షన్ ఇది ఈజ్ వాట్ టైప్ ఆఫ్ డ్రిఫ్ట్ కరెంట్ అవుతుంది పోల్ కరెంట్ కాదు ఈక్వల్ టు బేస్ కరెంట్ కాదు చూడండి ఎమిటర్ కరెంట్ ఐఈ బేస్ కరెంట్ ఐబీ కలెక్టర్ కరెంట్ ఐసి సో ఆల్వేస్ ఐఈ విల్ బి ఈక్వల్ టు ఐబీ ప్లస్ ఐసి ఇది గుర్తుపెట్టుకోండి సో వాడు ఏమంటున్నాడు మెయిన్ కరెంట్ క్రాస్ ద కలెక్టర్ జంక్షన్ కలెక్టర్ జంక్షన్ క్రాస్ అయ్యేటువంటి కరెంట్ ఏంటిది ఐసి కరెంటు ఐసీ అంటే ఏమని చెప్పవచ్చు ఐఈ మైనస్ అని చెప్పచ్చు సో ఇది కాదు డిఫ్యూజన్ కరెంట్ కూడా కాదు డిఫ్యూజన్ కరెంట్ అంటే మనం ఎప్పుడు ఏ సోర్స్ అప్లై చేయనప్పుడు ఫ్లో అయ్యేటువంటి కరెంట్ని డిఫ్యూజన్ కరెంట్ అంటారు డ్రిఫ్ట్ కరెంట్ అంటే అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోర్స్ సో వెన్ ద జంక్షన్ ఈజ్ బయాస్డ్ నార్మల్గా బయాస్ చేసినటువంటి ట్రాన్జిస్టర్లో ఫ్లో అయ్యేటువంటి కరెంటు డ్రిఫ్ట్ కరెంటు నెక్స్ట్ అవుట్పుట్ ఆఫ్ ఎ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఇస్ టూ హండ్రెడ్ వోల్ట్స్ పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ ఆఫ్ ఈజ్ డయోడిస్ సో బ్రిడ్జ్ రెక్టిఫైర్కి పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ విఎం అదేవిధంగా హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఉందనుకోండి దాని పీఐవి కూడా ఎంత విఎంఏ కానీ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ విత్ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ ఉంది అనుకోండి దానికి పిఐవి విల్ బీ ఈక్వల్ టు టూ టైమ్స్ ఆఫ్ విఎం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఉంటే ఈజ్ విఎం ఓన్లీ ఒక ఫుల్వేవ్ రెక్టిఫైర్ అవుట్పుట్ ఓల్టేజ్ వినాట్ ఈజ్ ఈక్వల్ టు టూ విఎం బై ఫైవ్ అవుట్పుట్ వోల్టేజ్ ఓల్టేజ్ నాట్ వాల్యూ ఇచ్చిండు మనకి విఎం కావాలి సో విఎం ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాయచ్చు ఫైవ్ నాట్ బై టూ అని రాయచ్చు సో మనకి పిఐవి ఈజ్ ఈక్వల్ టు విఎం సో ఆ వ్యాల్యూ సబ్సిడ్యూట్ చేయండి ఫైవ్ బై టూ ఇంటూ టూ హండ్రెడ్

ఇన్పుట్ అంటే ఏంటిది గేట్ సోర్స్ జంక్షన్కి నెగిటివ్ వోల్టేజ్ రావాలి ఇక్కడ ఎంత ఇచ్చిండు వాడు మైనస్ టూ వోల్ట్స్ ఇచ్చిండు సో రివర్స్ బయాస్ క్రియేట్ అయింది సో దిస్ ఈజ్ ఎ ఈ క్లాస్ ఆపరేషన్ నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఇన్ ద అవుట్పుట్ ఆఫ్ పవర్ యాంప్లిఫైర్ ఈస్ సో అవుట్పుట్ ఆఫ్ ఎ పవర్ యాంప్లిఫైర్లో యూజ్ చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్ బేసిక్గా used for impedance matching match load impedance with the dynamic output resistance of the transfer, transistor impedance matching in the to get maximum transfer of power one is straightforward question said. వితౌట్ రిక్వైరింగ్ మచ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు బట్ కొంచెం లెంతిగా ఉంటాయి ఇన్ ఆర్సీ కపుల్డ్ ఆంప్లిఫైర్ కాంపనెంట్ ప్రొడ్యూసింగ్ ద డిస్టార్షన్ ఇస్ కెపాసిటర్ రెజిస్టర్ ఇవి లీనియర్ నీకు డిస్టార్షన్ రావాలి అని అంటే సోర్స్లో లేదంటే ట్రాన్సిస్టర్లో ఉంటుంది అండ్ సోర్స్ కూడా అజ్యూమింగ్ ఇట్ ఈస్ అ లీనియర్ సోర్స్ దీంట్లో డిస్టార్షన్ ఉండదు ఐడియల్ కేసు తీసుకుంటే సో మనకి ట్రాన్సిస్టర్లో మాత్రమే ఎందుకంటే అంటే ఇట్ ఈస్ ఎ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ సో ట్రాన్జిస్టర్లో డిస్టార్షన్ ఉండడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ఇస్ మోస్ట్ సుటబుల్ టు జనరేట్ వన్ మెగా హెడ్ సిగ్నల్ ఫాల్పిటర్ డైరెక్ట్ క్వశ్చన్ ఆస్కీ కోడ్ ఈజ్ బిట్ కోడ్ నేను డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఒక డెమో క్లాస్ కూడా మన కోర్సుకు సంబంధించింది పెట్టడం జరిగింది దాంట్లో నేను ఈ ఫస్ట్ క్లాస్లోనే అయితే ఈ కోడ్స్ గురించి నేను డిస్కస్ చేశాను ఒకసారి యూ కెన్ రెఫర్ ఇట్

సో బేసిక్గా ఒకసారి ఎక్స్నార్ అని ఆన్సర్ ఇచ్చాడు ఎక్స్నార్ యొక్క అవుట్పుట్ ఈక్వేషన్ ఏముంటుంది ఎక్స్నార్ అవుట్పుట్ ఈక్వేషను ఏబి ప్లస్ ఏబార్ బార్ అవుతుంది ఒకసారి రెండు ఈక్వల్ తీసుకుందాం ఏబి రెండు జీరో అనుకుందాం జీరో జీరో ప్లస్ వన్ ఇంటూ వన్ అవుట్పుట్ వన్ అవుతుంది నెక్స్ట్ ఏబి రెండు వన్ తీసుకుందాం వన్ ఇంటూ వన్ ప్లస్ ఏబార్ బీబార్ అంటే జీరో ఇంటూ జీరో అప్పుడు కూడా వన్ అవుతుంది సో దిస్ ఇస్ సాటిస్ఫైయింగ్ ఒకసారి ఎక్స్ఆర్ తీసుకుందాం ఎక్స్ఆర్ ఈక్వేషన్ ఏంటిది ఏ బీబార్ ప్లస్ ఏ బార్ బి సో ఇప్పుడు రెండు జీరో జీరో తీసుకుందాం సో ఏ జీరో బీబార్ వన్ ఏ బార్ అనేది వన్ అవుతుంది ఇంటూ జీరో వన్ ఇంటూ జీరో జీరో ఇంటూ వన్ ఏమైపోతుంది జీరో ప్లస్ జీరో జీరోనే అయిపోతుంది సో ఎక్స్ఆర్ గేట్ కూడా కాదు నార్ గేట్ ఎట్లా కాదు న్యాండ్ గేట్ ఎట్లా కాదు సో ఎక్స్నార్ సో ఎక్స్నార్ గేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ ఈక్వాలిటీ డిటెక్టర్